ప్రైజ్ లార్డ్. ఈ ఉదయ కాలసంలో మరొకసారి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకి ఎంతగానో మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కీర్తనకారుడు 103వ కీర్తన రాస్తున్న, ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన మన జీవితంలో చేసిన అనేకమైన మేలును బట్టి, ఉపకారాలను బట్టి ప్రతిరోజు కూడా ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం, గణపరచిన ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం, గణపరచవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఆయన మరొక నూతన దయా కిరీటాన్ని మన మధ్యలో మన జీవితంలో ఉంచారు. అందుని బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మాకు తెలియదు, కానీ మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి కొనియాడదాం, ఆయన స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సదాకాలం తండ్రి మేము మీతో ఉండి మీ సన్నిధిలో నివసించాలని ఆశపడుతున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. అంధకార జీవితంలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవే మా జీవితంలో మార్గము, సత్యము, జీవమై ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి, నీ సన్నిధిలో సమయాన్ని గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. వి థాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు లార్డ్. యేసయ్యా చెప్తాం అందరం కలిసి. చెప్పుతో దేవుని నామాన్ని ఆరాధిద్దామా.
చప్పట్లు కొడితే దేవునామాన్ని ఆరాధిద్దాం. మందరం లేచి ఇచ్చినట్లయితే మనందరం కలిసి వచ్చే పాటలు పాడుతూ దేవునామాన్ని ఆరాధిద్దాం. మన జీవితకాలం అంతా ఆయన ఆరాధించడం ఎంత గొప్ప భాగ్యం కదండి. మనం నా ప్రాణమా సన్నిధించమా యెహోవా నామమును అన్న పాట పాడుతూ దేవునామాన్ని ఆరాధిద్దాం. చప్పట్లు కొడుదాం. చెప్పట్లు కొడదామండి. అదే నా ప్రాణమా ప్రాణమా సన్నతించుమా.
పరిశుద్ధ నామం యెహోవా నామం ఓ యెహోవా నామమును పరిశుద్ధ యెహోవా యెహోవా నామమును ఓ పరిశుద్ధ నా చివరిసారిగా పాడదాం ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెలును గాక. మనం ఇంకొక పాట పాడితే ప్రభు నామను ఆరాధిద్దాం. కీర్తి హల్లెలూయా. గానం యేసునామం. సజీవుడైన దేవుడు, నిత్యము మన తోడుండే దేవుడు. చెప్పట్లు కొడదాం. కీర్తి హల్లెలూయా.
హల్లెలూయా గానం యేసు నామం మధురమైనది నిత్యం స్తోత్రము ఇగను నీకే అందరం కలిసి కీర్తి హల్లెలూయా ఓ కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమైనది నిత్యం స్తోత్రము ఇగను నీకే కేవలం మన యేసు ఆరాధికే కదండి. మనందరం కొద్దిసేపు మీకు ఇష్టమైతే కన్ను మూసుకోండి, చేతులు ఎత్తండి. దేవానైనా ప్రభా, మా ఆరాధన కేవలం మీకేనైనా, కేవలం మీరే యోగ్యులయ్యా ప్రభా. వినలేని మమ్మల్ని నైనా ప్రభా, అర్హత లేని మమ్మల్ని దీవించే దేవుడు, ప్రేమించిన దేవుడు నైనా ప్రభా, ప్రేమించే దేవుడు, ప్రేమమయుడు నైనా మీకు స్తోత్రం ప్రభా. దేవా, మీ రక్షణకై మీకు వందనం నైనా ప్రభా, మీ కృపకై మీకు స్తోత్రం నైనా ప్రభా. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా ప్రభా. మా ప్రతి అవసరాలను ఎరిగి ప్రభా, ప్రతి అవసరాలను తీర్చే దేవుడు నాయన ప్రభా, మాతో ఎల్లప్పుడు తోడుండే దేవుడు నాయనా, మీకు వందనాలయ్యా ప్రభా. నా ప్రతి అవసరము ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే ఓ యేసయ్యా.
Thank you, Jesus. Thank you, God. Tandri, ఉదయ కాలం నీ సన్నిధిలో మేము ఈ విధంగా కూడుకొని నిన్ను ఆరాధించడానికి నీవు మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా మీద దృష్టి ఉంచి ప్రభా, మా మొరలకు చెవి యోగ్యం ఉంటావు అని నీ వాక్యంలో వాగ్దానం ఇచ్చావు ప్రభా. మేము నీ మాట విని నీ చిత్తం చొప్పున నడుచుకునే వారమైతే మేము ఏ శ్రమల్లో ఉన్నా సరే ప్రతి శ్రమ నుండి మాకు విముక్తి విమోచన కలుగు చేస్తానని నీవు వాగ్దానం ఇచ్చావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు అని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభా, మేము ఏ విధంగా ఈ స్థలంలోకి వచ్చినా మేము చేసిన తప్పుల విషయంలో మేము పశ్చాత్తాపం పొంది నిన్ను క్షమాపణ అడిగినప్పుడు ప్రభా, నీవు మమ్మల్ని క్షమించి అపరాధులుగా ఎంచను అని నీవు వాగ్దానం ఇస్తూ ఉన్నావు. కనుక మాకు శుద్ధ మనసును దయచేయండి. నిన్ను ఆరాధించేటప్పుడు ప్రభా, ఎటువంటి కల్మషం లేకుండా, దురాలోచనలు లేకుండా, వేషధారణ లేకుండా ప్రభా, నీ సన్నిధిలో మేము ఎలా ఉన్నామో అలా నిజాయితీతో యథార్థతో మేము నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయండి దేవా. మేము యథార్థంగా నీ దగ్గరికి వచ్చినప్పుడు, మా ఆలోచనలు నీ ముందుంచినప్పుడు, నీ పాదాల చెంత ఉంచినప్పుడు ప్రభా, మా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కనుక ఈ ఉదయ కాలం మేము కూడుకున్న ఇక్కడ ప్రతి వ్యక్తి, ఆన్లైన్లో మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి వ్యక్తి, వారి కుటుంబాలను బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి సమయంలో ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నారో నీకు తెలియను ప్రభువా. కనుక నీవు వారి పరిస్థితుల విషయంలో జోక్యం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆరోగ్యపరమైన సమస్యల్లో ఉంటే ప్రభువా, నీ హస్తాన్ని చాచి వారి శరీరాలను తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు రక్తంలో వారికి స్వస్థత కలుగునుగాక. ప్రభా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో,
సమస్యల్లో ఇరుక్కుని ఉన్నారో వారికి విమోచనను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఆకాశపు వాక్యాలను విప్పి ప్రభా సమృద్ధిగా వారి జీవితంలో ఏం అవసరమయ్యున్నాయో అవి సమయానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ ఏ కుటుంబాలు ప్రభా అశాంతితో అసమాధానంతో నిండున్నాయో ఆ కుటుంబాలని నీ సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాను ప్రభా. వారి జీవితంలో శాంతిని దయచేయండి, క్షమించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రభా, జ్ఞానాన్ని దయచేయండి. ఏది ప్రాముఖ్యమో వారు గుర్తించి దానికి ప్రాముఖ్యతనిచ్చినట్టుగా సహాయం చేయండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మేము ఎప్పుడైతే ప్రభా విశ్వాసంతో విధేయతతో నీ సన్నిధికి వస్తామో, నీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తామో, అప్పుడు నీవు మా విన్నపాలు వినే దేవుడివై ఉన్నావు. కనుక ఈ సమయంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను నువ్వు వింటున్నావని మేము నమ్ముతున్నాం ప్రభా. మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు, అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, వేలాది స్తోత్రాలు. మా హృదయాలను, మా మనస్సులను, మా శరీరాలను, మా జీవితాలను, మాకున్న ప్రతిదీ నీ సన్నిధిలో నీ పాదాల చింత ఉంచుతూ ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభా, మాకేం అవసరమైందో, ఏది మా జీవితాలకు మేలో, ఏది శ్రేయస్కరమో ఆ మాటలు నీ వాక్యం ద్వారా పలుకమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ మాటలు విని, శ్రద్ధగా విని, విశ్వాసంతో అంగీకరించి ప్రభా విధేయత చూపించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీవే మా మధ్య సంచరించండి. మేము ఎక్కడున్నా సరే మా పరిస్థితుల్లో, మా స్థలాల్లో మీరు ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొకసారి ప్రభా ఈ దినం మా జీవితాలను, మా ఆరాధనను నీకే సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాడజ్ గుడ్ మార్నింగ్. కొంచెం నవ్వచ్చు కదా, ఎర్లీ మార్నింగ్. ఐ నో. వుడ్ యు టేక్ యువర్ బైబిల్స్, వుడ్ యు లైక్ టు టేక్ యువర్ బైబిల్స్ టు యువర్ హ్యాండ్. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఈ ఉదయం మనం ఈ నెల ప్రారంభించిన సిరీస్లో ఆఖరి వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. దేవుడు మనకు అసమానమైన జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం ఆయన ఏమేమి ఇస్తాడో మనకు ఆల్రెడీ ఆయన తెలియజేశాడు. ప్రతి ఆయన వాగ్దానం చేసిన ప్రతి విషయాన్ని మనం తరచి చూస్తున్నాం. కనుక ఈ దినం ఆఖరి మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఎఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును. నెబాయోతు పొటేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించేదను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అమ్మే ననాలి కదా, యు మే బి సీటెడ్. ఈ యాక్చువల్గా యెషయా గ్రంథం 60 అధ్యాయం మొత్తం చదవాలి ఈ ఉదయం, కానీ ఐ టుక్ ఓన్లీ ది ఫస్ట్ 7 వర్సెస్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ది రెస్ట్ ఆఫ్ ది వర్సెస్ టు. మనం
ఈ సంవత్సరం ప్రారంభంలోనే యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో నుంచి వచనాలు చదువుకున్నాం. దేవుడు ఈ సంవత్సరం మన జీవితాల్లో ఎటువంటి మార్పును తీసుకొస్తానని వాగ్దానం చేశాడో ఆ మాటలు మనం ధ్యానించాం. నాలుగు విషయాలు, నాలుగు ప్రాంతాల్లో మన జీవితాల్లో మార్పును తీసుకొస్తానని ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు యెషయా గ్రంథం 48వ అధ్యాయం ద్వారా. అలౌకికమైన పర్యవేక్షణ ఇస్తానన్నాడు. అంటే మన జీవితంలో ఏ విజ్డమ్ అయితే తక్కువ ఉందో, జ్ఞానం తక్కువ ఉందో, ఏ విషయాల్లో ఏ నిర్ణయాల్లో మనం జ్ఞానం లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నామో ఆ ప్రాంతాల్లో, ఆ విషయాల విషయంలో దేవుడు మన జ్ఞానాన్ని దయచేస్తానని వాగ్దానం చేశాడు. కేవలం జ్ఞానాన్ని ఇవ్వటమే కాదు, పర్యవేక్షణ అని ఎందుకన్నామంటే దట్ నాట్ ఓన్లీ గాడ్ వాంట్స్ టు గివ్ అస్ విజ్డమ్ బట్ హీ వాంట్స్ టు సూపర్వైజ్ అస్. మనం ఆ దారిలో నడిచేటట్టుగా చూస్తాను అన్నాడు. అంటే ఆ దారి తప్పకుండా చూసుకుంటానని, అది తన వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడని మొదటి దినమే మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన ఒక అసమానమైన సమృద్ధిని మన జీవితంలోకి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఎడారిలో మనం తప్పి కొనకుండా చూసుకుంటానని, రాతి కొండల్లో నీళ్లు ఉబికి వచ్చేటట్లుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎడారి ప్రాంతాల్లో నుంచి ఈ సంవత్సరం మనం సంచరించినా, రాతి కొండల లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా, ఆ పరిస్థితుల్లో కూడా నీరు బయటకు వచ్చేటట్టుగా చేస్తానన్నాడు. ఎడారిలో నీళ్లు లేకపోయినా దప్పి కొనకుండా చూసుకుంటానన్నాడు. ఇది సమృద్ధి అని మాట్లాడుకున్నాం. ఇది ఒక అసమానమైన సమృద్ధి. ఇలాంటిది ఓన్లీ గాడ్ హ్యాస్ టు ఇంటర్వీన్ అండ్ డూ సంథింగ్ లైక్ దాట్, అదర్వైజ్ యూ వుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ లైక్ దాట్ ఇన్ యువర్ లైఫ్. మనం ఎన్ని రిసోర్సెస్లు మనం చేతిలో పట్టుకొని వెళ్ళినా ఏదో ఒక సమయంలో మన చేతిలో ఉన్న ప్రతిదీ అయిపోతుంది. ఖచ్చితంగా వీ విల్ కమ్ టు అ ప్లేస్ వేర్ వీ విల్ బి థర్స్టీ, వీ వుడ్ బీ ఇన్ నీడ్ ఆఫ్ రిసోర్సెస్. ఆ స్థితిలో కూడా రిసోర్సెస్ తగ్గిపోకుండా, అవ్వకుండా, సమృద్ధిగా ఉండేటట్టుగా చూస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే అదే మాటల్లో మనకు ఇంకొక విషయాన్ని నేర్పించిన విషయం ఏంటంటే, ఒక అద్వితీయమైన తట్టుకొని నిలబడగలిగే శక్తిని దేవుడు మన జీవితంలోకి ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు. గత వారం మనం దాని గురించి మాట్లాడుకున్నాం. హౌ డు వీ సర్వైవ్, హౌ గాడ్ విల్ హెల్ప్ అస్ టు సర్వైవ్ సూపర్ న్యాచురలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. ఎడారిలో 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసిన, వారు ప్రయాణం చేసిన దారులన్నీ కూడా రాళ్లతో నింపబడి ఉన్నా, రాతి కొండలతో నింపబడి ఉన్నా, దేవుడు వాళ్ళని సర్వైవ్ అయ్యేటట్టుగా శక్తినిచ్చాడు. వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాంటి ఒక అద్వితీయమైన జీవన శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తానని గత వారం మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఆఖరి వచనం 48వ అధ్యాయం ఆఖరి వచనంలో ఒక మాటను ఉపయోగించాడు. జనరల్గా మనం దాని మీద ఫోకస్ చేయం కానీ దట్స్ వన్ దట్ ఐ వాంట్ ఫోకస్ ఆన్ టుడే బికాజ్ ఐ థింక్ దట్స్ వాట్ గాడ్ ఈస్ ట్రైన్ టు టీచర్స్. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. 48వ అధ్యాయం కాంటెక్స్ట్ అంతా ఏంటంటే, ఇజ్రాయేలీలు బబులోను దేశంలో పట్టుబడి ఉన్నారు, చెరపట్టబడి ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వారు ఆ పరిస్థితుల్లో ఇరుక్కుపోయి బానిసలుగా ఉన్నారు కనుక ఇక్కడ నుంచి బయటపడే అవకాశమే లేదు అన్న స్థితిలో ఉన్నారు. పైగా వారి మీద ఉన్న యజమానులు క్రూరులుగాను, శ్రమను, హింసను ఎక్కువగా వారి మీదకి తీసుకొచ్చే పరిస్థితుల్లో వారు ఉన్నారు. దేవుడు యెషయా ద్వారా ఈ మాటలు పలుకుతూ వారి నుంచి ఎలా, ఆ చెర నుంచి ఎలా బయటకు తీసుకొస్తాను, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఎలా ఇస్తాను అన్న విషయాన్ని చెప్తున్నాడు. యాక్చువల్ 48వ అధ్యాయం అంతట్లో కూడా చెప్తూ ఆఖరికి ఈ మాటతో ముగించాడు. మిమ్మల్ని విడిపించడమే కాదు, మీకు ఇంతవరకు నెమ్మది లేకుండా చేసిన దుష్టులకు నెమ్మది లేకుండా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ద థింగ్ దట్ మేడ్ యూ స్లీప్లెస్ ఇన్ ద నైట్ అండ్ ద పీపుల్ దట్ మేడ్ యూ స్లీప్లెస్ ఇన్ ద నైట్ ఐ వుడ్ టర్న్ ద టేబుల్స్. ఇట్స్ అ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటి నుంచి రాబోయే పరిస్థితులు వేరు. ఇది ఒక ఒక అసమానమైన మార్పు నీ జీవితంలోకి తీసుకొస్తాను. ఇట్ హ్యాస్ టు బీ బియాండ్ న్యాచురల్ రామ్, ఒక అతీంద్రియమైన మార్పు. దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు అలాంటి షిఫ్ట్ని. మానవుడిగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని విషయాల్లో మనం మార్పులు తేలేం. సమ్ ఆఫ్ యూ ఆర్ లీడర్స్ ఇన్ యువర్ ఫీల్డ్ అండ్ యూ రియలైజ్ దట్ అట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ పీపుల్. వీళ్ళని మార్చలేవరా అని వదిలేయాల్సిందే, ఈ సిస్టమ్ని మార్చలేవరా అని వదిలేయాల్సిందే. Because no matter how much we try, we recognize there is a resistance to you so much. Our resistance anta gattiga undante ikadi break avudu idi nen cheyalem manam anna situation.
అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయగలం, వదిలేస్తాం ఇంకా దాన్ని, ఇంకా అదంతా ఇక వదిలేద్దాం. వీ విల్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ వేస్ అరౌండ్ ఇట్. దేవుడు ఆ పరిస్థితిలో మార్పు తీసుకొస్తాను అన్నాడు. హీస్ ట్రైంగ్ టు సే ఐ విల్ చేంజ్ దట్ ఎంటైర్ థింగ్ ఇన్ సచ్ అ వే దట్ యు ఇట్ విల్ బి సూపర్ న్యాచురల్. ఇక మానవ ప్రయత్నంతో జరిగింది కాదు ఇది, దేవుడు జోక్యం చేసుకొని ఆ పరిస్థితిలో మార్పు తీసుకొస్తాను అన్నాడు. సో దట్స్ వై ఇట్స్ అ సూపర్ న్యాచురల్ షిఫ్ట్. ఇదొక అతీంద్రియమైన మార్పు. ఈ మార్పు ఎలా ఉంటుందో 60వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంతకు ముందే 48వ అధ్యాయంలో భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపరచబోతున్నా అన్నాడు. 60వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ మార్పు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు ఇక దేవుడు. ఇఫ్ ఇన్ ఇంగ్లీష్ యూ సీ ద టైటిల్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇంగ్లీష్ బైబిల్లో ఈ ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎలా ఉంటుందో 48వ అధ్యాయం ఆల్రెడీ చెప్పాడు. ఇప్పటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పూర్తిగా ఈ మార్పు ఎలా జరుగుతుంది, వారి జీవితాల్లో మార్పు ఎలా జరగబోతుంది, ఇజ్రాయెల్ జీవితంలో మార్పు ఎలా జరగబోతుంది. నువ్వు కుంగిపోయి చీకట్లో కూర్చొని ఉన్నావు కదా, నీకు నీ మొహం అంతా చిన్నబుచ్చుకుపోయింది, చీకటిగా ముందు కదా, భయంతో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు భయపడద్దు కదా, లెమ్ము తేజరిల్లుము అన్నాడు. ఈ మిగతా అందరి మీద పడట్లేదు ఈ వెలుగు, నీ ముఖం మీద ఉదయించబోతున్నాడు దేవుడు. ది లైట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు షైన్ అప్ ఆన్ యూ, నాట్ ఆన్ ఎవ్రీబడి ఎల్స్ బట్ ఆన్ యూ, ఆన్ యూ వెరీ స్పెసిఫిక్లీ. అది రాత్రైనా పగలైనా నీ ముఖం వెలిగించబడబోతుంది అంటాడు. అని స్టార్ట్ చేసి ఎందుకు ఎలా వెలిగిస్తానో చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఇక. హౌ హీ వుడ్, మనం వచనాలను చదివితే యూ విల్ బిగిన్ టు సీ హౌ సూపర్ న్యాచురల్ షిఫ్ట్ లుక్స్ లైక్. ఎలా ఉంటుంది ఈ మార్పు అనేది, ఈ మార్పు, ఈ అతీంద్రియమైన మార్పు, ఈ అలౌకికమైన మార్పు మన ప్రస్తుతపు పరిస్థితి నుండి అనూహ్యంగా మారి అసాధారణమైన పురోగతి ఇస్తుంది మన జీవితాల్లో. ఇట్ విల్ చేంజ్ సో అన్యూజువలీ అండ్ యూ విల్ సీ అన్ అన్యూజువల్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్. అది మార్పు అంటే. ఇవి మనం ప్రయత్నం చేసే జరగవు, దేవుడు చేయాల్సిందే. ఆ చేంజ్ని దేవుడు తీసుకురావాలి. చాలా అనూహ్యంగా జరిగిపోతుంది, చాలా సడన్గా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చాలా క్విక్గా గ్రోత్ ఉంటుంది, అన్యూజువల్ గ్రోత్ అది. ఇట్ హ్యాస్ టు బి గాడ్ అ షిఫ్ట్. స్లో ప్రోగ్రెస్ ఉండొచ్చు మనకి, ఇప్పటి వరకు స్లోగా పనులు జరుగుతున్నాయి, కానీ ముందుకు జరుగుతున్నాయో లేదో అన్నట్టు నత్తనడకల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు అవి జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా ఉన్నాయి అవి. అసలు జరుగుతుందా లేదా అన్న భయం కూడా మనకు కమ్ముతూ ఉండొచ్చు. కానీ ఎంత సడన్గా జరుగుతాయంటే, ఎంత క్విక్గా జరుగుతాయంటే, ఎంత అసాధారణంగా జరుగుతాయంటే, ఈ మార్పులు మనకు నష్టం కాదు, మన పురోగతికి యాక్చువల్గా. అందుకే నేను ఆ పదాన్ని ఉపయోగించాను, మన పురోగతికి అని. దిస్ ఈజ్ ఫర్ అవర్ డెవలప్మెంట్ దట్ ఇట్ హ్యాపన్ సో ఫాస్ట్ దట్ ఎవ్రీథింగ్ గెట్స్ చేంజ్డ్ అండ్ గాడ్ విల్ పుష్ యూ అప్ ఇన్ అ వెరీ డిఫరెంట్ టు అ డిఫరెంట్ లెవెల్. ఈ మార్పు చాలా ప్రచండంగా, నాటకీయంగా, ట్రాన్స్ఫర్మేషనల్గా ఉంటుంది, పరిణామాత్మకంగా ఉంటుంది. ఇట్ విల్ బి అ డ్రమాటిక్ వన్, ఇట్ విల్ బి అ డ్రాస్టిక్ వన్, ఇట్ విల్ బి అ మల్టీ డైమెన్షనల్ వన్. ఈ మార్పు వాళ్ళ జీవితాలని ఎలా మార్చబోతున్నాడో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇరుక్కుపోయి బానిసలుగా ఉన్నారు కదా, నువ్వు భయపడద్దు ఇక, నీ మీదకు వెలుగు తీసుకొస్తున్నాను. నీ జీవితంలో నీ కుటుంబంలోంచి చెదిరిపోయిన నీ కుటుంబస్తులందరినీ ఒక చోటకు చేర్చబోతున్నాను అంటాడు. ఐల్ బ్రింగ్ యూ ఆల్ యువర్ చిల్డ్రన్, యువర్ సన్స్ అండ్ యువర్ డాటర్స్, ఐఎమ్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ ఇన్ అవర్ కేస్ దోస్ హూ వర్క్ విత్ అస్, దోస్ హూ ఆర్ అవర్ ఫ్రెండ్స్, దోస్ హూ హావ్ గాన్ అవే ఫ్రమ్ అస్, గాడ్ ఈస్ సేయింగ్ ఐల్ రీగ్యాదర్ ఎవ్రీబడి, స్టార్ట్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్. కనులెత్తి చూడు అన్నాడు కదండి, 3-4 వచనం, కనులెత్తి చూడుము, వీరందరినీ కూడుకొని నీ యొద్దకు తీసుకొస్తున్నాను. కనులెత్తి చూడు, నేను ఎట్లా తీసుకొస్తున్నాను, ఐల్ బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్. నీ కుమారులు దూరం నుండి వచ్చినారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు, నిన్ను నీవు చూచి ప్రకాశించు. నా యాజ్ దే ఆర్ కమింగ్ బ్యాక్, వాళ్ళందరూ తిరిగి వచ్చేటప్పుడు నీ మొహం ఇప్పుడు వెలగబోతుంది అంటున్నాడు. నీ గుండె ఇప్పుడు సంతోషంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది, ఉప్పొంగుతుంది. ఏ వ్యాపారం అయితే నీ దగ్గర నుంచి తీసివేయబడిందో ఆ వ్యాపారం నీ వైపు తిప్పుతున్నాను అన్నాడు. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పుతున్నాను అన్నాడు. జనుల ఐశ్వర్యాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాను అన్నాడు. ఈ దీస్ ఆర్ నాట్ థింగ్స్ దట్ వీ కెన్ డూ, మనం చేయలేము ఈ పనులన్నీ, దేవుడు చేయాల్సిందే. అలాంటి మార్పులు దేవుడు మాత్రమే తీసుకురాగలడు. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పుతానంటే ఆ వ్యాపారం అటు తిరిగేసింది అనమాట, దాని అర్థమవుతాయి కదా, అటు తిరిగి వెళ్తుంది అనమాట.
నీకు అవేగా వెళుతున్న సముద్ర వ్యాపారాన్ని నీ వైపు తిప్పుతాను అన్నాడు. ఏవైతే వ్యాపించబడి ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ తీసుకొచ్చి నీ దేశంలో వ్యాపించబడేటట్టుగా చేస్తాను అని. దే విల్ బీ ద వాన్స్ విల్ బ్రింగ్ బంగారాన్ని ధూపద్రవాన్ని వాళ్ళు తీసుకొని వస్తారు నీ దగ్గరికి. ఇవన్నీ పోయినాయి వాళ్ళ దగ్గర నుంచి. అంతకుముందు ఉండేవి, అంతకుముందు థ్రైవింగ్గా ఉండేది వాళ్ళ వ్యాపారం కానీ వారి జీవితాలు కానీ. పాస్ట్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ బిగర్, రైట్? గ్రేట్. దావీదు వల్ల, సొలొమోను వల్ల వారికి వచ్చిన ఐశ్వర్యం కానీ, వారికి వచ్చిన ప్రఖ్యాతి పేరు కానీ అద్భుతంగా ఉండే అంతకుముందు పాస్ట్లో. ఈ బబులోను చెర ఎప్పుడైతే పట్టబడ్డారో ఉన్నాయన్నీ కోల్పోయారు, అన్ని చెదిరివేయబడ్డాయి, చెదరగొట్టబడ్డాయి. ఇంక వీటిని మళ్ళీ సమకూర్చగలటం, ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం అనేది జరగదు. ఇది అసాధ్యమైన విషయం, మనం ప్రయత్నం చేసినా కూడా జరిగే పని కాదు అన్న యూనో స్థితిలో, హృదయ స్థితిలో ఉన్నారు వీరందరూ. అందుకని వీరితో మాట్లాడుతున్నాను అనమాట, నువ్వు భయపడద్దు, ఐ వాట్ ఎవర్ ఈస్ గాన్ ఐ స్టార్ట్ రీగ్యాదరింగ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఈస్ టర్న్డ్ అవే ఫ్రమ్ యూ ఐ రీటర్న్ ఇట్ బ్యాక్ టువర్డ్స్ యూ. ఇది సూపర్ న్యాచురల్ షిఫ్ట్ అంటే. యు కాంట్ మ్యానుఫ్యాక్చర్ ఇట్. మనం తయారు చేయలేము ఇలాంటి మార్పుల్ని, మనం ప్లాన్ చేయలేము ఇలాంటివన్నీ. అందుకే దీన్ని సడన్గా వస్తుంది అన్నాను నేను. ఇట్ విల్ కమ్ సో డ్రాస్టిక్లీ, ఇట్ విల్ కమ్ సో ప్రోగ్రెసివ్లీ ఇన్ టు యువర్ లైఫ్. ఇట్ హ్యాస్ టు బి సూపర్ న్యాచురల్ షిఫ్ట్. మనం మిగతా వచనాలన్నీ చదువుకుంటూ పోతుంటే వీ విల్ బిగిన్ టు సీ త్రీ థింగ్స్ అబౌట్ ది సూపర్ న్యాచురల్ షిఫ్ట్. మొదటిది, ఇదొక అన్ఎక్స్పెక్టెడ్ పొజిషనల్ చేంజ్, అలౌకికమైన దిశా మార్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ అ కార్ అండ్ యు ఆర్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్, రోడ్ మీద డ్రైవ్ చేసేటప్పుడు ఒక దిశలో వెళ్తూ ఉంటాం, ఇంక అంతే కదా. మనం వెళ్ళే దిశని, మనం ప్రయాణం చేసే పద్ధతి, వేని ఒక దిశగా చూస్తాం మనం. ఇంతే, ఇంకింతకు మించి పక్క జరిగే ఛాన్స్ లేదు అని అనుకుంటున్నాం. కానీ ఈ మార్పు ఆ దిశను మార్చడంలో జరుగుతుంది అంటున్నాడు దేవుడు. ఐ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ డిఫరెంట్లీ. నువ్వు ఉన్న పొజిషన్ని, నువ్వు ఆ పొజిషన్లోనే ఉన్నావు. ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇట్ మే బీ అ పొజిషనల్ చేంజ్, నాట్ నెసెసరీలీ అ రిప్లేస్మెంట్ బట్ అ పొజిషనల్ చేంజ్. ఇప్పుడు ఈ బాటిల్ దీని ముఖం ఇటువైపు ఉంది కదా, పొజిషనల్ చేంజ్ అంటే తిప్పడం పక్కకి, ఇట్స్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఈ దిశ ఎందుకు మారుస్తున్నాడో మనకు తెలియకపోవచ్చు, తర్వాత అర్థమవుతుంది. బట్ ఈస్ చేంజింగ్ ద పొజిషన్. యు ఆర్ స్టిల్ ఇన్ ద సేమ్ ప్లేస్ బట్ యువర్ పొజిషన్ ఈస్ చేంజింగ్, దిశ మారిపోయింది. వీరి జీవితంలో చేస్తున్న పని అదే, దిశ మార్పుడు. మనం ఉన్న స్థానంలోనే ఒక అద్వితీయమైన దిశ మార్పు. ఈ మార్పు ఎంత నాటకీయంగా ఉంటుందంటే దట్ వీ వుంట్ ఈవెన్ బిలీవ్ దట్ సంథింగ్ లైక్ దిస్ కెన్ హ్యాపెన్ సో క్విక్లీ, సో సడన్లీ. 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఒక పరిస్థితి ఉంది. దెర్ ఇస్ అ యునో సిచ్యువేషన్ దట్ ఇస్ బిల్ట్ అప్ దేర్. ఇలా లోయలో మధ్యలో ఒక నిలబడి ఉన్నాడు గొలియాత్. ఆ ఇలా లోయ చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం అంతా నిలబడింది భయంతో. ఆ ఇజ్రాయెల్ సైన్యంలో దావీదు అన్నలు కూడా ఉన్నారు, సౌలుతో పాటు దావీదు అన్నలు కూడా ఉన్నారు. దావీదు ఆ ఈలా లోయకు వచ్చే వరకు గొర్రెలు కాపరి, రిమెంబర్ దాట్. హీ మే హ్యావ్ రిసీవ్డ్ ఎన్ అనాయింటింగ్ ఫ్రమ్ గాడ్ బట్ ఈ స్టిల్ అ షెపర్డ్ బాయ్. ఇంకా షెపర్డే, ఏం మార్పు లేదు అందులో అప్పటి వరకు దావీదు జీవితంలో. దావీదు ఎప్పుడైతే ఈ స్థానానికి వచ్చాడో, అక్కడికి వచ్చాడో, ఆ టైంలో అక్కడున్న పరిస్థితి అలా స్టాగ్నెంట్ అయిపోయింది. ఇక మార్పు లేని స్థితి అది. ఇక అందుకనే ఒకరోజు కాదు కదా అది, ఒక పూట కాదుగా. ఆ పొజిషన్ అలానే ఎన్ని రోజులు ఉంది, 40 రోజులు ఉంది అప్పటికి. 40 రోజుల నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడు బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు. ఎవడు ముందుకు వెళ్ళటానికి డేర్ చేయట్లేదు. పొజిషన్ అలా స్టాగ్నెంట్లో అయిపోయింది. స్టేల్మేట్ అంటాం దీన్ని మనం. ఈ స్టేల్మేట్లో ఉండిపోయింది కది, ఇక ముందుకు గదిలేదు లేదు. ఎవరు మొదట అడిగేయట్లేదు. మొదట అడిగేస్తే ప్రాబ్లం ఇక్కడ, ఎవడు దేర్ చేస్తే చచ్చిపోతామేమన్న భయం, నష్టం జరుగుద్దామన్న భయం. అందుకనే ఇట్ కేమ్ ఇన్ టు స్టేల్మేట్ అంటిల్ దిస్ బాయ్ వాక్డ్ అప్.
ఈ మనం ఈ కథలో ఎప్పుడు దావీదును ఫోకస్ చేస్తాం. యూ షుడ్ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ అ డివైన్ యాంగిల్, ద హోల్ సిచ్యువేషన్ ఫ్రమ్ అ డివైన్ యాంగిల్. దేవుని కోణంలోని చూడండి అసలు ఈ పరిస్థితి మొత్తాన్ని. దేశం మొత్తం స్తంభించిపోయింది. అక్కడ ఇక్కడ దావీదు హైలైట్ అయ్యాడు కానీ ఆ స్టోరీలో దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేది పెద్ద మనకి ఇట్స్ అ బిగ్ స్టోరీ ఫర్ అస్. బట్ దట్స్ నాట్ ద హోల్ గేమ్ ప్లాన్ కదా. ఇక్కడ దేవుడు పైనుంచి స్తంభించిపోయిన ఆ స్థానాన్ని మారుస్తున్నాడు. ఈజ్ చేంజింగ్ ది ఎంటైర్ డైరెక్షన్ ఆఫ్ దట్ నేషన్ ఫ్రమ్ దట్ మూమెంట్. ఆ మూమెంట్లో దావీదు గనక ఈలా వ్యాలీకి రాకపోతే, లోయకి రాకపోతే, ఆ దేశపు స్థితి అలానే ఉండేది. ఇప్పుడు ఆ దేశాన్ని దేశపు స్థితిని మారుస్తున్నాడు దేవుడు ఈ వ్యక్తిని తీసుకురావడం ద్వారా అక్కడికి. ఎప్పుడైతే దావీదు ఆ లోయలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడో దేస్ అ సడన్ చేంజ్. దావీదు జీవితంలో సడన్ చేంజ్, దేశంలో సడన్ చేంజ్, ఇన్స్టెంట్లీ ఎంత డ్రాస్టిక్గా మారిపోయింది. ఆ రోజు మనం 17వ అధ్యాయం ఎండింగ్కి వచ్చేసరికి అర్థమవుతుంది దావీదు జీవితం డ్రాస్టిక్గా మారిపోయింది, దేశపు పరిస్థితి కూడా డ్రాస్టిక్గా మారిపోయింది. అసలు అప్పటి వరకు స్థంభన ఎందుకు జరిగిపోయిందంటే ఎవడికి ధైర్యం లేదు, ఎవడు ధైర్యం చేయట్లేదు. ఇంకా అమ్మో ఇది చేస్తే కదిలిస్తే మనం నష్టపోతాం, ఎందుకు కదిలించడం, మనం ఎందుకు చావడం ఈ మధ్యలో అని ఎవడు కదలట్లేదు. అంటిల్ డేవిడ్ వాక్డ్ అప్ టు దట్ ప్లేస్. దావీదు ఆ రోజు కనుక ఈలా లోయలోకి అడుగు పెట్టకపోతే దావీదు స్థానం కూడా స్తంభించిపోయి ఉండేది. గొర్రెల కాపరగా అలానే ఉండుండేవాడు జీవితాంతం, గొర్రెల కాపరగానే. అనాయింటింగ్ ఉంది, అభిషేకం ఉంది, రాజు అవుతాడని అభిషేకం అయితే ఉంది. కానీ ఈ అభిషేకాన్ని కార్యరూపంలో చూడటం అసాధ్యమయ్యేది దావీదు జీవితంలో. దావీదు ఆ రోజు కనుక ధైర్యం చేసి లోపలికి అడుగు అయిపోతే, దట్స్ వై వీ టాక్ అబౌట్ డేవిడ్ ఇన్ ది స్టోరీ. బట్ దేవుడు చూడండి ఎలా అన్నిటిని పావులను ఎలా కదిలించుకుంటూ వచ్చాడో ఆ గేమ్ ప్లాన్లో. ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క టైమింగ్లో పట్టుకొచ్చాడు. అందరినీ తీసుకొచ్చి అది అలా పెట్టి స్టేల్మెంట్ని అలా ఉంచి దావీదుని ఇంట్రొడ్యూస్ చేశాడు. గేమ్ చేంజర్, ఇట్స్ అ గేమ్ చేంజర్. దిశని నిర్దేశించాడు దావీదు ఆ రోజు. అలా వ్యక్తుల్ని పరిస్థితుల్ని ఉపయోగించుకొని దేవుడు దిశను మార్చేస్తాడు కంప్లీట్గా. ఇంకా ఆ దినం నుంచి దావీదు గొర్రెల కాపరగా లేడు. ఇంకా యాక్చువల్గా దావీదు తర్వాత రోజుల్లో కూడా గొర్రెల కాపరగానే ఉన్నాడు. కానీ ప్రజలందరూ ఆ రోజే దావీదుని రాజని కొనియాడడం ప్రారంభించారు. ఫ్రమ్ దట్ డే ద పొజిషన్, ద టైటిల్ ఆఫ్ హిస్ జాబ్ వాజ్ స్టిల్ ద సేమ్. యు నీడ్ టు రిమెంబర్ దాట్. ఆ రోజు నుంచి కూడా ఆ టైటిల్ అంతే ఉంది. గొర్రెల కాపరి టైటిలే రాజయ్యే వరకు, టైటిల్లో మార్పు లేదు. కానీ జనం దృష్టిలో మాత్రం రాజైపోయాడు. సౌలు 1000 కొలదియు, దావీదు 10000 కొలదియు అని గానం చేయడం మొదలుపెట్టారు. ఈ దావీదుని పొగట్టం ఎంత గొప్పగా ఉందంటే ఈ దావీదు ఫేమ్ అవతల దేశాల్లోకి వెళ్ళిపోయింది. గుర్తుందా తర్వాత అధ్యాయాల్లో దావీదు సౌలు చేతిలోంచి తప్పించుకొని పారిపోతా ఉన్నాడు. పారిపోయి ఫిలిస్తీన్ దగ్గరికి చేరాడు. 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ దేశంలో అందరికీ తెలుసు నేను ఎక్కడ దొరికినా నన్ను చంపేస్తారని భయం వేసి పరాయి దేశానికి పోతే అక్కడ ఎవడికి తెలియదు నేను క్వైట్గా ఉండొచ్చు కదా లైఫ్లో అనుకొని పరిగెత్తుకుంటూ ఆడకపోయాడు. ఆడకపోతే దావీదు కంటే ముందే దావీదు ఫేమ్ వెళ్ళిపోయింది అక్కడికి. ఫిలిస్తీన్లు దావీదుని పట్టుకొని ఏమంటున్నారు, వీడు ఆ దేశపు రాజు కాడా అన్నారు. అసలు యాక్చువల్గా రాజు కాదు ఆయన, వీడు ఆ దేశపు దావీదు కదా, ఆ దేశపు రాజు కాడా వీడు. దావీదు వెళ్ళక ముందే దావీదు కీర్తి ఎలా వెళ్ళిపోయింది చూడండి బయటికి. ఇట్స్ దాట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఇట్స్ అ సూపర్ న్యాచురల్ షిఫ్ట్. ఓన్లీ గాడ్ కెన్ డూ స్టఫ్ లైక్ దాట్. సో హీ విల్ బ్రింగ్ ఈ అలౌకికమైన దిశ మార్పు ఈ దేవుడు కలిగిస్తానంటున్నాడు. ఒక పదం ఉపయోగించాడు ఇక్కడ, నాకు ఐఎమ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ విత్ దట్ వర్స్, వర్సెస్ 14:14 60వ అధ్యాయం అంటే యశాగ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ యొద్దకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ దగ్గరకు వచ్చి, అంటే ఇప్పుడు ఆల్రెడీ బబులోనోళ్ళు నిన్ను చెరపెట్టి నిన్ను హింసించారు కదా, వాళ్ళ పిల్లలు నీ దగ్గరకు వచ్చి నీకు సాగిలపడతారంటాడు. నౌ ద హోల్ సిచ్యువేషన్ ఇస్ చేంజ్ నౌ. నీవు సారీ, లెట్ మీ కంటిన్యూ దాట్. యెహోవా పట్టణం అనియు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ అనియు,
నీకు పేరు పెట్టబడును. యు ఆర్ అ ప్లేస్ వేర్ దాయన్ అంటే హైయెస్ట్ ప్లేస్ అని అర్థం, ఎత్తైన స్థలం అని జాయన్ అంటే. ఈ ఎత్తైన దేవుని ఈ నీ నిన్ను ఎంత ఎంత పైకి తీసుకెళ్ళి నుంచోబెడతానంటే ఇది దేవుని స్థలం అని గుర్తించబడుతుంది అంటున్నాడు. ఎవడును నీ మార్గమున దాటిపోవట్లేదు, ఇంక నోబడీ కెన్ క్రాస్ ఓవర్ యూ, నోబడీ కెన్ క్రాస్ యూ. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను. అసలు అండర్లైన్ దోస్ వర్డ్స్ అండ్ గో బ్యాక్ అండ్ స్టడీ ఆన్ దెమ్. లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ చేంజ్ దట్ గాడ్ ఈస్ బ్రింగింగ్ ఇన్ టు పీపుల్ హూ వర్ పబ్లిక్లీ షేమ్డ్, హ్యూమిలియేటెడ్, హూ వర్ టేకెన్ ఇన్ టు క్యాప్టివిటీ, హూ లాస్ట్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ గాడ్ ఈస్ చేంజింగ్ ద హోల్ గేమ్ కంప్లీట్లీ. ఇదొక అలౌకికమైన మార్పు మన జీవితాల్లో. సో ఈ సంవత్సరం దేవుడు అలాంటి మార్పు మీ జీవితంలోకి తీసుకొస్తున్నాడు. రెండవది అతి ఇదొక అనూహ్యమైన స్థానభ్రంశం. దట్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇట్ మే నాట్ బి జస్ట్ డైరెక్షనల్ చేంజ్, ఇందాక డైరెక్షనల్ చేంజ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. That he would so suddenly move you from the place that you're in to a completely different place. You did not anticipate that. Asala da alochinchaledu. Dan expect cheyaledu. Unna sthiti idi baane undi ikkada koncham ena marpu vasthe baundu annu anukochu, kani manlo kontha mandi jeevithallo devudu sthana bramsanu galigistadu. Oka pradesham nunchi maroka pradeshaniki anuhyanga tarlimpu cheyadam anamata. ఇస్సాకు యాకోబును అనుసరిస్తూ కానాన్ దేశానికి వచ్చి సెటిల్ అయ్యాడు. ఐ మీన్ అఫ్ కోర్స్ ఈజ్ బాన్ దేర్ అనుకోండి, అక్కడే సెటిల్ అయ్యాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఎక్కడెక్కడైతే నివసించాడో అక్కడ బావులు తవ్వేవాడు, గోతులు తవ్వి అందులోంచి యూనో నీళ్లు తోడుకొని అక్కడే యూనో వారి కుటుంబానికి పంటలకు సంబంధించిన నీరు దాంట్లోంచి వాడేవాళ్ళు. సో తను ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క గోతిని తవ్వి దాంట్లో ఆ బావిని అక్కడ డెడికేట్ చేసి, దేవునికి డెడికేట్ చేసి దానికి ఒక పేరు పెట్టి ప్రార్థన చేసేవాడు. ఆ స్థలానికి వెళ్ళగానే ఫస్ట్ చేసే పని గోతిని తవ్వడం, బావిని తవ్వడం, తవ్విచ్చేవాడు ఎక్కడికి వెళ్ళినా సరే. అబ్రహాం తవ్విచ్చి ఎక్కడ ఆ కానాన్ దేశంలో వాస్తవానికి వాటర్ ఉండేది కాదు, కానీ అబ్రహాం ఎక్కడికి వెళ్ళి తవ్వినా సరే వాటర్ వచ్చాయి. ఆ వాటర్ని అక్కడుండి ఆ స్థలం అంతా సస్యశ్యామలంగా మార్చేసేవాడు అబ్రహాం తన కుటుంబంతో ఎక్కడున్నా సరే. ఆ దేశంలో క్షామం వచ్చింది. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు ఆ కుటుంబానికి పెద్ద అయ్యాడు. ఇస్సాకు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు, యాకోబు, ఈసావు. ఆ దేశంలో కరువు వచ్చేసరికి హీ టాక్ టు గాడ్, హీ ఆస్క్ గాడ్. 26వ అధ్యాయంలో చూస్తాం మనం ఈ సంఘటన. దేవుడిని అడిగాడు, దేవా మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే దేవుడు అక్కడి నుంచి లేచి గెరారు అనే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. అది ఫిలిస్తీన్ దేశం, ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఇట్స్ అ డిఫరెంట్, ఇట్స్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. రిమెంబర్ దిస్, గాడ్ ఆస్క్డ్ హిమ్ చేంజ్ ద ప్లేస్. ఇట్స్ ద సేమ్ ప్రామిస్ ల్యాండ్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. తను ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాడో అది వాగ్దాన భూమే, కానీ ప్రస్తుతం ఇక్కడ నుంచి లేచి బయటకు వెళ్ళమన్నాడు, గెరారుకి వెళ్ళమన్నాడు. సో ఇస్సాకు తన కుటుంబాన్ని తీసుకొని గెరారు ప్రాంతానికి వెళ్ళాడు, ఈ కరువును తప్పించుకోవడానికి, ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి. దేవుడు మాట చెప్పాడు కనుక బయలుదేరి గిరారుకు వెళ్ళాడు. అక్కడున్న రాజు అభిమేలకు వీళ్ళని ఆహ్వానించి వారికి కావాల్సిన స్థలాన్ని ఇచ్చి వాళ్ళు సెటిల్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే అక్కడ సెటిల్ అయ్యాడో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడం ప్రారంభించాడు. అక్కడే గోతులు తవ్వి మళ్ళీ బావుల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇస్సాకు పొలం దున్ని విత్తనాలు వేసి పంట పండించడం ప్రారంభించాడు. ఫిలిస్తీన్లు అందరిలో కూడా ఇస్సాకు దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్ 100 times మోర్ ఉంది. అందరూ అదే నేలను దున్నుతున్నారు, అదే నేలలో విత్తనాలు వేస్తున్నారు. కానీ దేవుని హస్తం ఇస్సాకు మీద ఎంత బలంగా ఉందంటే, కొత్త ప్రాంతం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఇట్స్ నాట్ అన్ ఓల్డ్ ప్లేస్, ఇట్స్ నాట్ అ ప్లేస్ దట్ ఈస్ యూజ్ టు గో, ఇట్స్ అ న్యూ ప్లేస్. అబ్రహాం వెళ్ళాడు అంతకుముందు, ఈయన వెళ్ళలేదు, ఇప్పుడు మొదటిసారి వెళ్ళాడు ఆ ప్రాంతానికి, కొత్త ప్రాంతం, ఎవరు తెలియని ప్రాంతం. కానీ దేవుడు ఫేవర్ ఇచ్చాడు కాబట్టి అక్కడ పోయి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నన్ని రోజులు
ఇస్సాకు ఏ పని చేసినా సరే దేవుని దాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. 100 times more than everybody else around him. It's an amazing blessing from God. ఎంత అంత ఆ బ్లెస్సింగ్ చూసి ఫిలిస్తీన్లకి కోపం వచ్చేసింది, అసూయ పుట్టింది. పుట్టి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఇది ఈయన ఇక్కడ ఉంటే కష్టం, మనకి మన వ్యాపారాలు నడవు, పంపించే ఇక్కడ నుంచి, ఈ ఊర్లో నుంచి. ఈయన ఉన్నంతకాలం మనకు నష్టాలు జరుగుతూ ఉంటాయి, మనకు నష్టాలు జరగకపోయినా మనకు లాభం మాత్రం రాదు. కనుక ఈయనకు వచ్చే లాభాన్ని చూసి యూనో వాళ్ళు అసూయపడి ఈయన బయటికి పంపించాలి అర్జెంటుగా అని చెప్పి బయటికి పంపించేశారు. సో యాక్చువల్గా ఎక్కడైతే ప్రాస్పర్ అవుతున్నాడో ఆ ప్లేస్లో నుంచి స్థానభ్రంశం మళ్ళీ జరిగింది. డిడ్ యు సీ దట్? ఇట్స్ అ సెకండ్ చేంజ్ ఇన్ ద ప్లేస్. వాగ్దాన భూమి నుంచి కొత్త బయట ప్రాంతానికి పంపించబడ్డాడు, ఆ ఉన్న ప్రాంతం నుంచి మళ్ళీ బయటికి పంపించబడ్డాడు. సో ఇక ఆ ఊరు నుంచి బయటకు వచ్చి గెరారు లోయలోకి వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఇంకా ఈ లోయలు ఎవడు ఉండడు కదా అని చెప్పి లోయలోకి వెళ్ళి, ఎందుకు ఆ లోయ దగ్గరికి వెళ్ళానంటే అంతకుముందు అబ్రహాం సంచరించాడు ఇవన్నీ ప్రాంతాలన్నీ. సో ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ కనీసం అబ్రహాం తవ్విన బావులు ఉంటాయి కదా అని, అక్కడికి పోతే ఆ బావులన్నింటిలో మట్టేసి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే మట్టితో నింపేశారు ఆ బావుల్ని. ఈ మనిషి వీళ్ళ సర్వైవల్ అంతా ఈ బావుల మీద ఆధారపడింది మాకు అర్థమైంది, కనుక వీళ్ళకి అది రాకుండా చేద్దామని మట్టేసి పూర్తి చేశారు బావులన్నింటినీ. సో మళ్ళీ తవ్వాల్సి వచ్చింది ఇస్సాక్కి. అబ్రహాం ఎక్కడెక్కడ తవ్వాడో ఈ మళ్ళీ తవ్వాడు. ఇక ఒక్కొక్కటి తవ్వుతున్నాడు. ఒకటి తవ్వగానే నీళ్లు రాగానే ఫిలిస్తీన్లు కొంతమంది ప్లాన్ చేసుకొని వచ్చి ఇస్సాకుతో గొడవ పెట్టుకోవడం ప్రారంభించారు. ఇది మాది, ఈ స్థలం మాది, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని. సో వాళ్ళకి ఆ బావిని అప్పగించి తను ఇంకో బావి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ స్థానభ్రంశం జరిగింది. మళ్ళీ ఇంకో బావి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ పూడ్చబడి ఉన్న బావిని మళ్ళీ తవ్వితే అందులో మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ వచ్చారు. ఈసారి గెరారు ప్రాంతంలో నుంచి గొర్రెల కాపరులు కొంతమంది వచ్చారు. వచ్చి, మేము కొండ ప్రాంతానికి మేము గొర్రెలు తీసుకొస్తాం, ఈ గొర్రెలకు నీళ్ళు ఇయ్యే, ఇది మాది బావి కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరంటే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు, ఇంకొక చోటకు వెళ్ళాడు. థర్డ్ చేంజ్ ఆఫ్ ప్లేస్. మూడోసారి మళ్ళీ తవ్వితే మళ్ళీ వచ్చినాయి నీళ్ళు. అక్కడ గొడవ పెట్టుకోవడానికి ఎవరు రాలేదు. సర్లే ఇక్కడ ఉందామని అక్కడ ఉన్నాడు. ఆ ప్రాంతానికి బీర్షబా అని పేరు పెట్టాడు. బికాజ్ ద వాటర్ కేమ్ అవుట్ రైట్ ఫ్రమ్ దేర్ అండ్ ఈ సెటిల్ దేర్. ఇన్ని మార్పులు జరుగుతున్నా కూడా ఎక్కడ ఇస్సాకు ఇబ్బంది పడలేదు. చూసారా? ఎట్ నో ప్లేస్ ఐజక్ వాజ్ ఇన్ ట్రబుల్. ఎట్ ఎవ్రీ ప్లేస్ గాడ్ కెప్ట్ బ్లెస్సింగ్ హిమ్, కెప్ట్ బ్లెస్సింగ్ ద వర్క్ ఆఫ్ హిజ్ హ్యాండ్. తను ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా దాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు దేవుడు. సో సూపర్ న్యాచురల్ షిఫ్ట్ జరిగినప్పుడు, ఇలాంటి స్థానభ్రంశాలు జరిగినప్పుడు భయపడద్దు మనం, భయపడాల్సిన అవసరం లేదు. అది నా పాయింట్. అసలు ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, అయ్యో ఉన్న ప్లేస్ బాగుందే, కంఫర్టబుల్గా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి కొత్త ప్లేస్లో ఎట్లా సెటిల్ అవుతాం, ఏం జరుగుతుందో అన్న భయం మనకెందుకు? మనం ఎక్కడికి పోయినా మన చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదించగలడు దేవుడు అని మనం చూస్తున్నాం. ఆ ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడ నష్టపరచబడలేదు ఇస్సాకు. ప్రతి చోట ఆశీర్వదింపబడ్డాడు, ప్రతి చోట దేవుని హస్తం ఇస్సాకు జీవితం మీద ఉంది. ఎంతగా దేవుని ఆశీర్వాదం వచ్చిందంటే, ఒక పాయింట్లో తర్వాత ఇస్సాకే తను సంపాదించిన సంపాదనలో ఎంత, ఏంటి లోయలో ఎక్కడో బయటకు పోయాడు. ఇప్పుడు ఆయన ఎంతో దూరంలో ఉన్నాడు, ఈ గెరారు ప్రాంతం నుంచి చాలా దూరం తీసుకెళ్లబడ్డాడు. ఆల్మోస్ట్ సైనాటిక్ డెజర్ట్ ప్రారంభంకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో నుంచి కిందకు వచ్చి చివరి సైనాటిక్ డెజర్ట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇక అడుగు అవతల పెడితే అడిగే ఎడారే ఇంకా సైనాయి బీర్షబా నుంచి కిందకి వెళ్ళిపోతే అంత దూరం తోసివేయబడ్డాడు. అంత దూరం పోయి అక్కడున్న అక్కడ దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు ఇస్సాకుని. ఇంకా గెరారు దేశంలోంచి ఎవరైతే బయటికి పంపించారో ఆ రాజుకి అర్థమైపోయింది, ఈయన్ని మనం ఏం చేయలేము, పోయి సంధి చేసుకోవడం బెటర్ అని చెప్పి బయలుదేరి వచ్చాడు ఆయన. ఎందుకు సంధి చేసుకోవడానికి వచ్చాడంటే, ఆ దేశంలో మిగతా అందరూ కరువు అనుభవిస్తున్నారు కానీ ఇస్సాకు మాత్రం ఆశీర్వదించబడుతున్నాడు. చేసిన ప్రతి పనిలో ఆశీర్వాదం చూస్తున్నారు. ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు పట్టుకొని, అయ్యా ఇక నువ్వే మాకు దిక్కు, నీ దగ్గర నుంచి మేము అప్పు తీసుకోవాలని చెప్పి, దే హ్యావ్ నౌ బికమ్ ద వన్స్ హు ఆర్ డెటర్స్ టువర్డ్స్ ఐజక్ నా. సో ఒక్కొక్కసారి స్థానభ్రంశాలు దేవుడు మన జీవితంలో చేసినా, అవి యాక్చువల్గా
తన మహిమను మన జీవితం ద్వారా చూపించుకోవడానికి దేవుడు. దట్స్ వాట్ గాడ్ డస్. సో వీ బెటర్ అండర్స్టాండ్ దోస్ షిఫ్ట్స్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ దోస్ చేంజెస్ ఆఫ్ ప్లేసెస్. అది మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు కొంతకాలం, కానీ మనల్ని మార్పులు మన జీవితాల్లో అలాంటి స్థానభ్రంశాలు చేయడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, మన ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడేటట్టుగా చేస్తాడు. నౌ ఇమాజిన్ దిస్, ఆయన కానాను దేశంలో నుంచి గెరారు ప్రాంతానికి వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారింది. అఫ్ కోర్స్ హీ ఆల్సో గాట్ బ్లెస్డ్ ఇన్ ద ప్రాసెస్, బట్ ఎవ్రీబడి ఎల్స్ గాట్ బ్లెస్డ్ ఇన్ ద ప్రాసెస్. దేవర్ జెలస్ ఆఫ్ హిమ్. వాళ్ళు ఆ ఫిలిస్తీన్లు ఈయన చూసి అసూయపడ్డారు, కానీ వారు యాక్చువల్గా ఆశీర్దింపబడ్డారు ఈయన వల్ల. వాళ్ళకు పంట వచ్చింది అక్కడ ఈయన వల్ల, ఈయన అక్కడికి రావడం ద్వారా. అక్కడి నుంచి బయలుదేరి గెరారు లోయలకు వెళ్ళి బావి తవ్వినప్పుడు అందులోంచి నీళ్లు రావటం వాళ్ళకి ఆశీర్వాదం అయింది. ఎవడొచ్చి ఆక్యుపై చేసుకున్నాడో వాడికి అది ఆశీర్వాదం. ఈయనకు ఈయన ఈయనకు మనం అది నష్టంగా చూడొచ్చు, కానీ ఈయన జీవితం ద్వారా వాళ్ళకి ఆశీర్వాదంగా మారాడు ఆయన. అలా ఎన్ని బావులు మారినా కూడా అన్ని చోట్ల అందరికీ ఆశీర్వాదంగానే ఉన్నాడు. చివరికి ఆ దేశం మొత్తం ఈయన ద్వారా ఆశీర్వదింపబడింది. కనుక ఆ దేశపు రాజ్యం వచ్చి నీ మీద యెహో హస్తం ఉందని నేను మేము గుర్తిస్తున్నాము. వీ అండర్స్టాండ్ దాట్ నౌ ద లార్డ్ ఈజ్ విత్ యూ అండ్ దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. సో వీ మైట్ యాజ్ వెల్ మేక్ పీస్ విత్ యూ. ఇట్స్ అన్ అమేజింగ్ స్టోరీ. మనం జనరల్గా చదవం ఇలాంటి స్టోరీలు అని మిస్ అయిపోతూ ఉంటాం బైబిల్లో. దిస్ ఇస్ అ ఫినామినల్ వే, ఫినామినల్ డిస్ప్లే ఆఫ్ ద కైండ్ ఆఫ్ షిఫ్ట్ గాడ్ కెన్ బ్రింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. దేశంలోంచి ఏ దేశంలోంచి తోసివేయబడ్డాడో ఆ దేశపు రాజే తన దగ్గరికి వచ్చి దండం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా 60వ అధ్యాయంలో ఒక వచనం, నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడెదరు. అది జరగదులే అని నువ్వు అనుకుంటున్నావు, చూసావు ఎలా చేశాడు దేవుడు ఇస్సాకు జీవితంలో? కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, షిఫ్ట్ ఇన్ హిస్ పొజిషన్. మూడోది, ఈ అలౌకికమైన మార్పు ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇట్స్ అ రిప్లేస్మెంట్, కంప్లీట్ రిప్లేస్మెంట్. ఆశ్చర్యంగా ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తాడు మన జీవితంలో. దట్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ అ చేంజ్ ఆఫ్ డైరెక్షన్, ఇట్స్ నాట్ జస్ట్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్, ఇట్స్ అ కంప్లీట్లీ చేంజ్ ఆఫ్ అ థింగ్. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే, రైట్? ఇట్స్ అ రీప్లేస్మెంట్, కంప్లీట్ రీప్లేస్మెంట్. యాక్చువల్గా ఈ బాటిల్ని ఉపయోగించి దీన్ని పెట్టాల్సి ఉంది, ఇది కొంచెం నీట్గా ఉంది, బట్ యు అండర్స్టాండ్ మై పాయింట్, రైట్? కంప్లీట్ ప్రత్యామ్నాయాన్ని ఇస్తాడు మనకు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, కానీ ఆ మార్పు అనూహ్యంగా, ఎంత అనూహ్యంగా, ఎంత అద్వితీయంగా ఉంటుందంటే ఈ మనకు ఆశ్చర్యాన్ని కల్పించే ప్రత్యామ్నాయం అది. మనం ఊహించిన ప్రత్యామ్నాయం కదా, అందుకే మనకు ఆశ్చర్యాన్ని తీసుకొస్తుంది. ఒకదాని స్థానంలో ఇంకొక దాన్ని పెట్టి అది మనకు అప్పగిస్తాడు దేవుడు. దట్స్ అ షిఫ్ట్, అది మార్పు అంటే. ఇది అలౌకికం. ఇట్ హ్యాస్ టు బి గాడ్ హూ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. ఇలాంటి సిచ్యువేషన్ని యెహోషాపాత్ అనే రాజు ఎదుర్కొన్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో ఈ యెహోషాపాత్ తన మీదకి ముగ్గురు రాజులు దాడి చేయడం వల్ల భయానికి గురయ్యాడు. మనం 20వ అధ్యాయానికి వెళితే ఆ 20వ అధ్యాయంలో మొదటి భాగంలోనే మనం చూస్తాం, మూడు దేశాల నుంచి త్రీ డిఫరెంట్ ఇన్ ఆర్ లాంగ్వేజ్ మూడు డిఫరెంట్ కంపెనీస్ అనుకోండి, మూడు డిఫరెంట్ కింగ్స్ హూర్ యాంటాగనిస్టిక్ టు హిమ్ హ్యావ్ క్లబ్డ్ టుగెదర్ కేమ్ అగెయిన్స్ట్ హిమ్. యాక్చువల్గా వాళ్ళకి నార్మల్గా పడదు, నీ శత్రువు నా శత్రువు మన ఇద్దరికి శత్రువు అన్నట్టుగా. వీళ్ళ ముగ్గురు కలిసారు, మోయాబీలు, అమ్మోనీయులు, తర్వాత మోయోనీయులు. వీళ్ళ ముగ్గురు మూడు సపరేట్ కంట్రీస్, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న మూడు సపరేట్ కంట్రీస్ ఇవి. వీళ్ళ ముగ్గురు కలిసి యెహోషాపాత్ మీదకి దానికి దండెత్తి వచ్చారు. వాళ్ళ ముగ్గురు కలిసేసరికి వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం ఈ సిరియల్ నుంచి కూడా, వాళ్ళు సముద్రం అవతల ఉన్న సిరియల్ నుంచి కూడా సైన్యాన్ని తీసుకొచ్చారు. ఆ సైన్యం ఎంత పెద్దదంటే ఆ సైన్యాన్ని చూసేసరికి యెహోషాపాతకి గుండెలో భయం పట్టుకుంది. యెహోషాపాత్ నార్మల్గా చాలా ధైర్యవంతుడు. మనం ముందు అధ్యాయాలు చదివితే
యోషపాత్ని యాక్చువల్గా వేరే రాజులు అడిగేవాళ్ళు వచ్చి మాకు సాయం చేయి యుద్ధంలో అని. అంత ధైర్యవంతుడు, యుద్ధవీరుడు. యోషపాత్ వెళ్ళిన యుద్ధాలని గెలిచాడు యాక్చువల్గా. కానీ తన ముందున్న సైన్యం అంత పెద్దది, ఇక దాన్ని ఏం చేయలేడు. తాను ఎంత ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఓడిపోతాడు అన్న విషయం యోషపాత్కి అర్థమైపోయింది. అంత భయం, సడన్గా హృదయంలో భయం పట్టుకుంది యోషపాత్కి. మూడో వచనం వచ్చేసరికి మనం చూస్తాం, అందుకు యోషపాత్ భయపడి యెహోవా యద్దకు విచారించుటకు మనసు నిలుపుకొని అని ఉంది. తెలుగులో చాలా డిప్లొమాటిక్గా ట్రాన్స్లేట్ చేశాం మనం దాన్ని. బేసిక్లీ ఇంగ్లీష్లో మనం చదివితే యెహోషపాత్ బెగ్డ్ గాడ్ అని ఉంటుంది. బెగ్డ్ గాడ్, ఆమె ఆ భయం ఎంత భయపెట్టేసిందంటే యెహోషపాత్ని, హీ సెట్ హిమ్సెల్ఫ్ అప్ టు సీక్ గాడ్. అంటే దేవా, నువ్వు నాతో మాట్లాడకపోతే, నువ్వేదో చేయకపోతే నేను ఇక్కడ నుంచి కదలేదు లేదు, ఇంకా కూర్చుండిపోయాడు అనమాట. ఈ సెట్ హిమ్సెల్ఫ్ అప్ డిటర్మైన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సెట్, గాడ్ యూ బెటర్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, ఐ కాంట్ డూ దిస్, నేను చేయలేను, నాకు చాలా భయం వేస్తుంది, అసలు ఏం చేయాలో తెలీదు. తనొక్కడే కాదు, తన కుటుంబాన్ని అంతటిని ఫాస్టింగ్కి పిలిపించాడు, తన దేశం అంతటిని ఫాస్టింగ్కి రమ్మన్నాడు. యూదయ అంతటా ఉపవాస దినము ఆచరించవాలని ప్రకటించగా యూదావారు యెహోవాలని సహాయము వేడుకొనుటకై కూడుకొనిది. యెహోవా యద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనములు వచ్చింది. ఎవ్రీబడి కేమ్ టుగెదర్, ది ఎంటైర్ ఫ్యామిలీ కేమ్ టుగెదర్. ఎవ్రీబడి ఈజ్ ఫాస్టింగ్, ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ గాడ్, యు బెటర్ డూ సంథింగ్ బికాస్ వీ కెనాట్ డూ దిస్, మా వల్ల కాదు, మేమేం చేయలేం ఇంకా దీన్ని. ఇలాంటి సైన్యాన్ని ఆడ ఎదుర్కొంటాం, ఒక దేశాన్ని ఎదుర్కోవడం అంటే సాధ్యం అవుతుంది, కానీ మూడు దేశాలు కలిసి ఒక్కసారి నా మీద పడితే నేనేం చేయగలను అసలు? అది యెహోషపాత్ పరిస్థితి. అయితే యెహోవా మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు యెహోషపాత్తో మాట్లాడాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యెహోషపాత్, అఫ్కోర్స్ దేవంతా మనం యెహోషపాత్ ప్రార్థన చూస్తాం మనం. హీఈస్ రిమైండింగ్ గాడ్, గాడ్ వర్ యూ నాట్, ఆర్ యూ నాట్ దిస్ కైండ్ ఆఫ్ గాడ్, నువ్వు ఇలాంటి దేవునివి కాదా, ఇలాంటి కార్యాలు చేసావు కదా అంతకుముందు, అలాంటి కార్యాలు చేసిన వాడివి, ఇలాంటి గొప్ప కార్యాలు చేయగలవు కదా. హీఈస్ రిమైండింగ్ గాడ్ ఆఫ్ హూ గాడ్ ఈస్. ఇట్స్ నాట్ దట్ గాడ్ నీడ్స్ ద రిమైండర్, బట్ ఇన్ హిస్ ప్రేయర్ ఎంత ఆనెస్ట్గా ప్రేయర్ చేశారంటే, దేవా నువ్వు ఎలాంటి దేవుడు నాకు తెలుసు, ఏం చేసావో నాకు తెలుసు, నువ్వు అది చేసావు కనుక ఇది కూడా చేయగలవు సమర్థుడు అని నాకు తెలుసు, నేనేం చేయాలో చెప్పని ప్రార్థన చేశాడు. దెన్ గాడ్ టోల్డ్ హిమ్ టు గెట్ అప్, గ్యాదర్ హిజ్ ఆర్మీ, నీ దగ్గర ఉన్న ఆర్మీని తీసుకొని బయలుదేరన్నాడు. అంతే, ఏం చెప్పాడో చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి అసలు నాకు 12 వచనం ఆఖరి భాగం చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఉండాలి మన ప్రేయర్ ఎప్పుడైనా, మా దేవా నీవు మాకు, నీవు వారికి తీర్పు తీర్చవా, వీళ్ళందరూ అన్యాయంగా నా మీదకి వచ్చారు కదా, నువ్వు జడ్జిమెంట్ చేయవా అని అడుగుతున్నాడు. మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి లేదు. వి డోంట్ హ్యావ్ ద పవర్ టు ఫైట్ అగైన్స్ దిస్ పీపుల్, నైదర్ డూ వీ హ్యావ్ ద రిసోర్సెస్ టు ఫైట్ దిస్ పీపుల్. శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, మాకు దిక్కు తోచట్లేదు అంటున్నాడు. అంతే, మాకు దిక్కు తోచట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఐ థింక్ వీ నీడ్ టు కమ్ టు అ ప్లేస్ వేర్ వీఆర్ ఆల్సో ప్రేయింగ్ ప్రేయర్స్ లైక్ దాట్. ఈ ప్రేయర్ చేసే టైంకి ఇక నీ దగ్గర ఆప్షన్స్ ఉండవు ఇంకా, యూఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఇంకా. ఓకే, ఒకవేళ దేవుడు ఆన్సర్ చేయకపోతే ఇలా చేద్దాం అన్న ఆలోచనలు ఉండవు ఇంకా, అది డెస్పరేట్ ప్రేయర్ అనమాట. ఈ డెస్పరేట్ ప్రేయర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇక నేనేం చేయలేను, ఇక మాకు దిక్కు లేదు, వేరే దిక్కు లేదు, నాకు అసలు వేరే ఆలోచనే రావట్లేదు, ఇక్కడ నువ్వే నాకు ఆలోచన ఇవ్వాలి అన్న పొజిషన్. కొన్నిసార్లు దేవుడు మనం ఆ పొజిషన్ వచ్చే వరకు ఏం చేయడు, ఎందుకంటే మనం ఆ పొజిషన్లోకి రాకుండా ఏం చేసినా మన గొప్పది, మనం చెప్పుకుంటాం ఇట్లా చేశాను నేను, ఇలా ప్లాన్ చేశాను అందుకే ఇలా అయింది అని అనుకుంటాం. అందుకే అలా అవ్వకుండా తనకు మాత్రమే మహిమ కలగాలి కనుక దేవుడు కొన్నిసార్లు ఆన్సర్ ఇవ్వకుండా అలా ఆపుతాడు ఆ సిచ్యువేషన్కి వచ్చే వరకు. అక్కడ యూ నీడ్ టు బకిల్ డౌన్ అండ్ యూ జస్ట్ హ్యావ్ టు ప్రే, గాడ్ ఐ హ్ నో ఆప్షన్. దెన్ గాడ్ గేవ్ హిమ్ అన్ ఇన్స్ట్రక్షన్. అప్పుడు దేవుడు ఒక ప్రవక్త పక్కనుంటే ఆ ప్రవక్త మీదకి తన ఆత్మను పంపి ఆ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దట్స్ హౌ గాడ్ యూజెస్ పీపుల్ లైక్ అస్ టు బ్రింగ్ హిజ్ వర్డ్ టు యూ. దట్స్ నథింగ్. ఈ అక్కడ ప్రవచనం చెప్పిన వ్యక్తిని ఎవరన్నా గుర్తుపెట్టుకున్నారండి?
ఎవరు తెలియదు, ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. కానీ ఆ టైంలో ఆ వ్యక్తిని దేవుడు ఉపయోగించుకొని మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చెప్తున్నాడు చూడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీది కాదు. ది బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్, ఇట్స్ గాడ్స్. అది దేవుడే జరిగించును. రేపు బయలుదేరి వారి మీదకు పోవడి. వీళ్ళేమో అసలు జంకి నా వల్ల కాదు అనుకుంటుంటే, రేపు నువ్వు బయలుదేరి యుద్ధానికి వెళ్ళన్నాడు. మీరు బయలుదేరి యుద్ధానికి పోవడి. వారు జీజు అను ఎక్కుడు ప్రాంతమును వచ్చేదారు. వాళ్ళు ఎట్లా వస్తారో కూడా చెప్తున్నాడు. వారు ఏ మార్గం నుంచి వస్తారో చెప్పాడు. మీరు ఎరువేలు అరణ్యము ముందరున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. వేర్ యూ విల్ మీట్ దెమ్. లుక్ అట్ ద డిస్క్రిప్షన్ గాడ్ ఇస్ గివింగ్. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్, బట్ యూ డూ నీడ్ టు గెట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. రిమెంబర్ దాట్. యూ డోంట్ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్. అమ్మో అంతమందితో నేను ఆడ యుద్ధం చేస్తాను, నువ్వు చేయట్లేదు యుద్ధం. నువ్వు యుద్ధ భూమికి అయితే వెళ్లాల్సిందే కంపల్సరీ. యుద్ధ భూమికి లేచి నడవటం అనేది మన విశ్వాసానికి సూచన. రిమెంబర్ దాట్. ఇక్కడ నేను యుద్ధం చేయమని అడగట్లేదు, యుద్ధం నాదే అన్నాడు ముందే. యుద్ధం నాదే, మీరు యుద్ధం చేయాల్సిన పని కూడా లేదు. నువ్వు యుద్ధానికి బయలుదేరి మాత్రం వెళ్లాల్సిందే. నువ్వు యుద్ధానికి బయలుదేరి వెళతావు, నీ విశ్వాసానికి ప్రతీక. సో నువ్వు యుద్ధానికి బయలుదేరి వెళ్ళు. యూ గెట్ అప్, టేక్ యువర్ ఆర్మీ, స్టార్ట్ గోయింగ్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ బ్యాటిల్ ఫీల్డ్. అక్కడికి వెళితే యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలుచుడి. అక్కడికి వెళ్ళటమే కాదు, యుద్ధంలో ఎలా ఫార్మేషన్ చేస్తావో అలానే ఫార్మేషన్ చేసుకో. అంతేనా, యుద్ధంలో ఒక ఫార్మేషన్ ఉంటుంది కదండి బ్యాటిల్ ఫీల్డ్లో. ఆ ఫార్మేషన్ ఎలా చేసుకుంటావో, యాక్చువల్గా యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఎలా ఫార్మేషన్ చేసుకున్నావో చేసుకో, అంతే చేయాలి. అందులో మార్పులు లేవు. మళ్ళీ ఎక్కడో యుద్ధ భూమికి వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేయడం కాదు. యూ హ్యావ్ టు బీ బ్యాటిల్ రెడీ. తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను అప్పుడు మీరు చూచెదరు అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గెటప్ ఫ్రమ్ వేర్ యూ ఆర్, స్టార్ట్ మార్చింగ్ టువర్డ్స్ బ్యాటిల్ ఫీల్డ్, గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ స్టాండ్ ఇన్ బ్యాటిల్ ఫార్మేషన్. నేనే యుద్ధం చేస్తున్నాను అన్నట్టుగా వెళ్ళమంటున్నాడు అనమాట. బేసికలీ మీరే యుద్ధం చేస్తున్నట్టు వెళ్ళండి యుద్ధ భూమికి, బయలుదేరి అన్ని సరుకు సరంజాము అంతా తీసుకొని బయలుదేరి వెళ్ళండి, ఫార్మేషన్ చేసుకోండి, స్ట్రాటజీస్ చేసేసుకోండి, వెళ్ళి అక్కడ నుంచోండి అంతే. మీరు అక్కడ నుంచున్న తర్వాత నేను మిమ్మల్ని వారి చేతిలోంచి ఎలా రక్షిస్తానో కనులారా చూచెదరు అంటాడు. దెన్ యూ విల్ సీ హౌ ఐ విల్ డెలివర్ యూ అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. కాబట్టి భయపడకుడి, జడి ఒకటి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండను. అయితే యెహోషువా ఏం చేశాడో చూడండి. ఆ తర్వాత యెహోషువా దేవుని దగ్గర నుంచి వచ్చింది మాట అని అర్థమైంది, లేచాడు, అందరినీ సమకూర్చి బయలుదేరమన్నాడు. తను ధైర్యం తెచ్చుకున్నాడు, మరి ప్రజలకు కూడా ధైర్యం కావాలి కదా. సో దట్స్ వై హీ బిగాన్ టు స్పీక్ టు దెమ్. తను నిలబడి మాట్లాడడం ప్రారంభించాడు. 20వచనం, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. ఇప్పుడు టీంతో మాట్లాడుతున్నాడు ఈయన. ఈయనకు ధైర్యం వచ్చింది, ఇప్పుడు టీంతో మాట్లాడుతున్నాడు. నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. దేవుని మాట విని ఆ మాటను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అన్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. దేవుని మాట నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అంటే నీకు ధైర్యం వస్తుంది. ఇంకా నువ్వు దేవుని మాట విని నమ్మితే నీకు ధైర్యం వస్తుంది, మీకు కూడా ధైర్యం వస్తుంది, ఆయన మాట వినండి అంటున్నాడు. కానీ సక్సెస్ ఎప్పుడు వస్తుందో తర్వాత చెప్పాడు. నెక్స్ట్ పాయింట్, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అన్నాడు. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో వారు దైవాభిషక్తులను నమ్మండి, వారి నోటి నుంచి వచ్చిన మాట మీకే అని మీరు నమ్మినప్పుడు మీరు కృతార్థులగుదురు. అంటే యు విల్ బికమ్ సక్సెస్ఫుల్. దట్స్ వై ఐ టోల్డ్ యూ, ఇట్ డజంట్ మ్యాటర్ హూ ప్రొఫెసైడ్ దేర్. You do need to believe that is a man of God who is speaking to you. And then you would see success. Aa roju aa tarvata jarigina natakam manam chuste it's almost like a movie script ekadi. Ga tarvata vaallu bail deri paatlu vaadukunta yuddha bhoomiki velthunnaru daarulo unnaru inka akkade em jarugutundo ee rachayita raaskuntu vellaadu veelaku teliyadu em jarugutundo. They are on their way to battlefield. ఏం ఎక్స్పెక్ట్ చేస్తా వెళ్తున్నారు, యుద్ధం చేయబోతున్నాము,
యుద్ధభూమిలోకి వెళ్తున్నాం, పెద్ద సైన్యాన్ని ఎదుర్కొంటాం, మూడు దేశాల నుంచి వచ్చిన సైన్యాన్ని ఎదుర్కొంటాం, ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందో ఈ బ్యాటిల్ అని బయలుదేరి ఊహించుకుంటూ బయలుదేరుతున్నారు, దేవుణ్ణి స్తుతించుకుంటూ బయలుదేరుతున్నారు. కానీ అక్కడ ఇంకోటి జరుగుతుంది, అక్కడ బ్యాటిల్ ఫీల్డ్లో దేవుడు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయాడు. అక్కడ ఆ ముగ్గురులో ఇద్దరు కలిసి మూడో వాడి మీద యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళకి తెలియదు ఈ విషయం, వీళ్ళే ముగ్గురిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్యాటిల్ ఫీల్డ్లో, పెద్ద సైన్యాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ బయలుదేరి వెళ్తున్నారు, పాటలు పాడుకుంటా భయాన్ని కప్పుకోవడానికి పాటలు పాడుతున్నారు నా ఉద్దేశం. యాక్చువల్గా కొన్నిసార్లు మనం కూడా అంతే కదండి, భయాన్ని తప్పించుకోవడానికి పాటలు పాడుకుంటూ ఉంటాం, నెమ్మదికి నెమ్మది వస్తుందన్న. వీళ్ళు పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ బయలుదేరితే అక్కడ దేవుడు ఆల్రెడీ కార్యం ప్రారంభించాడు. ఆ ముగ్గురు మధ్యలో ఇద్దరు కలిసి మూడో వాడిని నాశనం చేస్తారు. వీళ్ళు బ్యాటిల్ ఫీల్డ్ దగ్గరకు సమీపానికి వచ్చేసరికి మూడో వాడు నాశనం అయ్యి వీళ్ళిద్దరు మళ్ళీ ఒకరికొకరు అనుకోవడం ప్రారంభించారు. ఎంత భీకరంగా ఆ యుద్ధం జరిగిందంటే వీళ్ళు ఆ బ్యాటిల్ ఫీల్డ్ వెళ్ళేసరికి అక్కడ ఎవడూ లేడు. పెద్ద సైన్యాన్ని ఊహించుకొని అక్కడికి వెళ్తే అక్కడ అసలు ఎవడూ లేడు. చూడండి 24 వచ్చిన యూదావారును అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా, అంటే దేర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆర్మీ, దేర్ అ బిగ్ ఆర్మీ బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చారు, యుద్ధభూమిలోకి వచ్చారు, సైన్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సైన్యము తట్టు చూడగా వారందరూ ఏమయ్యన్నారన్నట్టు శవాలై నేలబడి ఉండిరి. ఒక్కడును తప్పి దేర్ ఇస్ నో బడీ హూ సర్వైవ్డ్. ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఒక్కడు బతకలేదు. ఎవడు శత్రువో వాడిలో ఒక్కడు లేడు, అందరు పోయారు. దేవుడు మిగులు ఉంచడండి ఇట్లా. వన్స్ హీ గెట్స్ ఇన్ వాల్డ్ దెర్ ఇస్ నో లెఫ్ట్ ఓవర్స్, దెర్ ఇస్ ఆల్వేస్ క్లీన్ స్వీప్ జరిగింది ఆ రోజు. అయితే యెహోషపాతును అతని, అక్కడ ఏం జరిగిందో అది పాయింట్ నాకు. అక్కడ యెహోషపాతును అతని జన్లు వారి వస్తువులను దోచుటకాయి, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు ఏం వదిలేశారో అది గ్యాదర్ చేద్దామని వీళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళితే ఆ శవముల యొద్ విస్తార ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. అసలు యుద్ధభూమిలోకి ధనాన్ని నగలను ఎవరు తెస్తారు చెప్పండి? బట్ ఫర్ సమ్ రీజన్ దీస్ గైస్ క్యారీడ్, వాళ్ళు వాళ్ళ దేశం నుంచి బయలుదేరి నగల్ని ధనాన్ని పట్టుకొని వచ్చారు యుద్ధభూమికి. వాళ్ళు ఎందుకు వచ్చారో మనకేం తెలుసు, దేవుడు మాత్రం వాళ్ళని తీసుకురానిచ్చి ఇది మాత్రం వీళ్ళకి అప్పచెప్పాడు తీసుకొచ్చి. ఇట్స్ అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎంతుందంటే వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొంచిపోగలిగినంత కంటే కూడా ఎక్కువగా ఒలుచుకొని పోయి అంటారు. ఇక వాళ్ళు మొయ్యలేనంత కూడా ఎత్తుకున్నారు వాళ్ళు. ఆ కొల్లగొట్టిన సొమ్ము అతి విస్తారమైనందున దానిని గ్యాదర్ చేయడానికి కూర్చుటకు ఎన్ని రోజులు పట్టిందంట? 3 పట్టింది. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? లుక్ ఎట్ ద చేంజ్. సైన్యాన్ని ఎక్స్పెక్ట్ చేశారు వెళ్ళారు వీళ్ళు, అసలు సైన్యాన్ని మార్చేసి కొత్త ఐటమ్ తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. అక్కడ నష్టం జరుగుతుందేమో నాశనం అయిపోతామని పోతే లాభాన్ని ఇచ్చి పంపించాడు వెనక్కి దేవుడు. దట్స్ కాల్డ్ సూపర్ న్యాచురల్ షిఫ్ట్. అయితే ఇవన్నీ కూడా ఒకదాని మీద ఆధారపడి ఉంటాయి, ప్రేయర్ మీద. ఈ మూడు విషయాలు మన జీవితంలో జరగాలంటే మనం చేయాల్సిన 3 విషయాలు, యెహోషపాతు చేసింది కానీ, దావీదు చేసింది కానీ, ఇస్సాకు చేసినవి కానీ, అన్సీజింగ్ ప్రేయర్, ఎడతగని ప్రార్థన. మత్తయి సువార్త 7 యేసుప్రభువారు, మీరు 21 దినాల వాగ్దానాలు ఫాలో అవుతుంటే ఈ దినం మాటలయ్యి, మత్తయి సువార్త 7 అవి ఆ వచనాలు చదివి నేను ముగిస్తాను. చూడండి 7:7-11 వచనాలు, మీరు ప్రార్థన చేయటప్పుడు, ఎంఐన్ 7 7 వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా
పరలోకమున్న మీ తండ్రి తన్ను అడుగువారి అందరికంటే, అడుగువారి అంతకంటే, అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచియులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుందరో అలాగుననే మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అన్సీజింగ్ ప్రేయర్, కీప్ నాకింగ్, కీప్ నాకింగ్, కీప్ నాకింగ్ ఆన్ ద డోర్స్ ఆఫ్ గాడ్, కీప్ నాకింగ్. మనం కొంతకాలమే ప్రేయర్ చేస్తాం, 21 డేసే ప్రేయర్ చేస్తాం. దట్స్ నాట్ హౌ యూ డూ. ఆల్ త్రూ దిస్ ఇయర్, ఈ ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా ఈ షిఫ్ట్ జరగచ్చు, మనకు తెలియదు కదా. అది రేపు జరగచ్చు, December 31 కూడా జరగచ్చు. ఈ షిఫ్ట్ ఎప్పుడైనా జరగచ్చు ఈ సంవత్సరం మొత్తంలో. దట్స్ వై డోంట్ స్టాప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ నాకింగ్, కీప్ నాకింగ్, కీప్ సీకింగ్ టిల్ యూ సీ డోర్స్ ఓపెన్. కీప్ నాకింగ్. దానికి ఒక అన్వేవరింగ్ ఫెయిత్ అవసరం, అచంచలమైన విశ్వాసం అవసరం. అలా దేవుడు చేయగలడు అని మనం నమ్మగలగాలి. అలా ప్రార్థన చేయాలి అంటే మనలో అలాంటి విశ్వాసం ఉండాలి. అన్వేవరింగ్ ఫెయిత్ అంటే మారుతున్న పరిస్థితుల్ని, మన మీద వచ్చి పడుతున్న పరిస్థితులను చూసుకొని మనం భయపడకుండా విశ్వాసంతో నిలబడగల. అదే నేర్పించాడు వాళ్ళకి యోషపాత. ఆయన మాట వినుడి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ మాట విశ్వాసాన్ని నింపుద్ది కనుక ఆ విశ్వాసంలో నిలబడండి. యుద్ధ భూమిలో ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఎలా జరుగుతుందో కూడా తెలియదు, కానీ ఏదో జరగబోతుందని మాత్రం మనకు తెలుసు. అది దేవుడే చేస్తాడు అని నమ్మి ముందుకెళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. యేసుప్రభు వారు కూడా మత్తయి వార్త 21వ అధ్యాయంలో కూడా అదే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన విషయంలోనే మళ్ళీ మాట్లాడుతూ 21వ అధ్యాయం 21-22 వచనాల్లో నీవేమి కోరుచున్నావని, 21వ అధ్యాయం కదా, సారీ, ఐ డోంట్ నో వై ఐఎమ్ రీడింగ్ రాంగ్ వర్సెస్. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఉండిన ఎడలా ఈ అంజూరపు చెట్టునకు దానిని జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయదు కదా గాకని చెప్పిన ఎడలా అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కనుక మీరు ప్రార్థన చేయుటప్పుడు చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొంది ఉన్నారని వారితో చెప్పను. సో యు డోంట్ వేవర్ ఇన్ యువర్ ఫెయిత్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ రిసీవ్ అ డైల్యూటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. కల్తీ చేయని వాక్యాన్ని అంగీకరించి మనం జీవితాల్లో పెట్టుకోవాలి. ద ప్రాబ్లమ్ ఇస్ దిస్ విత్ అస్, ఎందుకు మనం ఇలాంటి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో అనుభవించమంటే వాక్యం కొంత రిసీవ్ చేసుకుంటాం మనం. మనకు ఎంత నచ్చుద్దో అంతవరకే రిసీవ్ చేసుకుంటాం, మనకు ఎంత అర్థమవుద్దో అంతవరకే తీసుకుంటాం, మనకు నచ్చిన భాగం మాత్రమే విధేయత చూపిస్తాం. ఇది కల్తీ చేయడం అన్నమాట. యు ఆర్ ఫిల్టరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు కాంట్ ఫిల్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్. అవి దేవుని మాటలు కొన్నిసార్లు మనకు నచ్చిన విషయాలు, మనకు నచ్చని విషయాలు అంటే మనకు నచ్చవు వ్యక్తిగతంగా, అది చేయడం మనకిష్టం ఉండదు, ఏ అందులో లాజిక్ ఏముందనుకుంటాం మనం చాలాసార్లు. అందుకని కొన్నింటిని చేయం, కల్తీ చేస్తాం. వాక్యం కల్తీ చేయబడినప్పుడు విశ్వాసం కల్తీ అవుతుంది, ప్రార్థన కల్తీగా మారిపోతుంది. దట్స్ వై యూ నీడ్ అన్ అన్ఫిల్టర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ సీపింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ టు యువర్ బాడీ, ఇన్ టు యువర్ హార్ట్. యేసుప్రభు అదే మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు తన శిష్యులతో, మీరు నా నామములో మీరు ఏది అడిగినా ఇస్తానన్నాడు. కానీ దాని జరగకముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే నా వాక్యం నీలో ఉండాలంటాడు. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడ్స్ ఇన్ యూ, దెన్ వాట్ ఎవర్ యూ ప్రే ఐ విల్ డూ ఇట్. డస్ మేక్ సెన్స్? సో ఐ ప్రే దట్ యూ వుడ్ రిసీవ్ ద వర్డ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ యూ వుడ్ డూ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ యూ టు డూ. And then you will see unbelievable victories and advancements in your life. Mana uhinchina reethilo anuhyamaina reethilo devudu manaku goppa purogatini ichi mana jeevithalanu aashirvadinchabothunadu. Adi mee jeevithamlo jarugunu gaaka. Prarthana chesukundam. Let's take a moment to pray together. Thank you Jesus. Thank you. ఎవరంతటి వారం మన పరిస్థితులను
ఏమైతే ఎదుర్కొంటున్నామో ఆ విషయాల్లో దేవుని పాదం చేత ఉంచుదాం. దాన్ని ఆ పరిస్థితిని మారుస్తానని ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు. కనుక ఇప్పుడు మార్పు చేయి అని ప్రార్థన చేయొద్దు. ఇంకా మనం అది చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఆయన సన్నిధిలో, దేవా నువ్వు నన్నేం చేయమంటావు అని అడగడం అది ప్రాముఖ్యం. యెహోషాపాతులాగా, ఇస్సాకులాగా, దావీదులా, దేవా నువ్వు నన్నేం చేయమంటావు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు ఎలా ముందుకు సాగాలి అని ప్రార్థన చేద్దాం. ఆకుండా అన్సీజ్డ్ ప్రేయర్స్, అన్సీజింగ్ ప్రేయర్స్. నాలో ఉన్న విశ్వాసం కదలకుండా చూడు దేవా అని ప్రార్థించండి. గాడ్ హెల్ప్ మీ టు స్టే అన్వేవరింగ్ ఇన్ మై ఫెయిత్ అండ్ మే ఐ రిసీవ్ ద వర్డ్ యాజ్ ఇట్ ఈస్. కల్తీ లేని వాక్యం నా జీవితంలో నాకు అనుగ్రహించు దేవా. ఇది మన ప్రార్థన ఈ సంవత్సరం అంతా. మార్పు గురించి కాదు, మార్పు ఎలాగ చేస్తానన్నాడు దేవుడు. అది ఎలా వస్తుందో కూడా డిస్క్రైబ్ చేస్తాడు ఆల్రెడీ. సో వీ జస్ట్ నీడ్ టు బిలీవ్ ఇట్ అండ్ కీప్ మూవింగ్ ఇన్ దాట్. సో దేర్ ఫర్ ఆస్ గాడ్ టు కంటిన్యూ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ జీసస్. Thank you, God. Thank you, Jesus. Tandri, marokkasari ee dinanni batti niku stotram chellistunnanu. Vini videyata choopinche hrudayam unnappudu maato maatlaade devudu, deva nivu. Memandram nee sannidhilo ee vidhanga koodukoni maa hrudayalanu maa jeevithalanu ippudu nee chethiki samarpistunnam. Maa paristhithulanu nee chethiki samarpistunnam. దాని విషయంలో మార్పు తీసుకొస్తానని నువ్వు వాగ్దానం ఆల్రెడీ ఇచ్చావు ప్రభా. ఆ మార్పు ఎంత అనూహ్యంగా, ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో నీ మాటల ద్వారా మాకు తెలియజేశారు. కనుక ఆ మాటలు మేము నమ్మగలిగినట్లు మాలో విశ్వాసాన్ని పుట్టించండి దేవా. ఇది జరిగే వరకు ఆ విశ్వాసంలో మేము స్థిరంగా నిలబడి నీ మాటకు విధేయత చూపిస్తూ నువ్వు ఏది చెప్తావో అది చేయటానికి నీ దగ్గర నీ సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఇలాంటి విశ్వాసం, ఇలాంటి ఎడతెగని ప్రార్థన కేవలం కల్తీ లేని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. కనుక గివ్ అస్ అన్ అన్ఫిల్టర్డ్ వర్డ్. అది కొన్నిసార్లు కఠినంగా అనిపించినా సరే ఆ మాటలు మా జీవితాలకు జీవం గనుక నీ మాటలు స్వచ్ఛంగా ప్రభా యథార్థంగా మేము పొందుకొని అలా జీవించడానికి మాకు సహాయం చేయండి. మా జీవితంలో మీరు చేయబోతున్న గొప్ప కార్యానికై ముందే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. వి విల్ సింగ్ ప్రైజెస్ టు యు గాడ్. నిన్ను ఆరాధిస్తూ ఈ సంవత్సరం అంతా నిన్ను కొనియాడుతూ స్తుతిగానాలు చేస్తూ మా తరపున యుద్ధ భూమిలో యుద్ధం చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తిని బట్టి, అంగీకరించిన ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా. వారి జీవితంలో నువ్వు చేయబోయే కార్యం ఎంత ఆశ్చర్యకరంగా, మహత్కార్యంగా ఉంటుందో వారు అనుభవించగలిగినట్లు సహాయం చేయండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడానికి ప్రభా మాకు అవకాశాన్ని దయచేయండి. అలాంటి నీ మాటలను బట్టి, అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిని బట్టి, ఆన్లైన్లో వింటున్న ప్రతి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా జీవితాలు నీకే సమర్పిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించి మా జీవితాలు నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ ఏసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.